ఆస్తుల మీద ఉండకూడదా, పద్దెనిమిది తర్వాత ఆస్తుల మీద ఉంటే తప్ప అతని జీవితం ఉన్నదాగా తయారవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకున్న సూత్రాన్ని ఏ తల్లిదండ్రులు బోధించాలన్నా ఇవి కరెక్ట్ గా తెలిసే పిల్లలకు దాని ప్రభావం తప్పనిసరిగా పడుతుందండి. చెప్పేది ఒకటి, ఎవరిని మాట్లాడేది ఒకటి, ఆచరించేది ఒకటి అంటే పిచ్చిదానే కాదండి. పిల్లలు ప్రతిదాన్ని గమనిస్తూనే ఉంటారండి. పిల్లలు ఏంటి తెలియదు అనుకుంటారు, వాళ్ళకి తెలిసిన తెలియదు, నీకు నీకు నాకు తెలియదు. 20th century తల్లిదండ్రులు తెలివైన వాళ్ళు పిల్లలు అమాయకులు. అందుకని తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు లేనివాళ్ళండి. 21st century పిల్లలు తెలివిగల వాళ్ళ తల్లిదండ్రులు అమాయకులు. పిల్లలు చెప్పినట్టు తల్లిదండ్రులు రాల్సిందే. టీవీల దగ్గర నుంచి నానా ఏం చేయమంట అన్నారు, మమ్మీ పూరి అన్నాడు. ఎరా ఎంత చేయ పూరి తప్ప ఇడ్లీ తినవా అనగానే తక్కువ డాడీ నువ్వు ఇడ్లీ తిన్నా పూరి పెట్ట అక్కడ. డైవర్ట్ చేసిన ఏమైనా ఎక్కువ మాట్లాడినా మీరు నిన్న మునిగిపోతారు. ఆ తర్వాత డిగ్రీకి వచ్చిన పిల్లవాడితో ఎలా మాట్లాడాలి అలాగే మాట్లాడాలి. అందుకని నోరు ఉంది కదా అని పెద్ద అహంకారం తెచ్చేసి వయసు ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తప్పనిసరిగా అనంతాన్ని అనుభవిస్తారు. ఎలాగో చెప్తాను, చెప్పరా వద్దా, ఎవరు మాట్లాడలేదండి. నేను చెప్పిన మాటలు అర్థమవుతుందా? ఎలా నాన్న ఏం పోయి కాలు వచ్చిందా, నీకు తిండి పెడుతున్నాను, మంచి బట్టలు ఇస్తాను, మంచి కాలేజీ చేశాను, అన్ని ఇచ్చాను, నీకు ఏమైంది రా పాప చూడు, నీ ఇంటిది ఉన్న పాప ఎంత బాగా చదువుతున్నా లక్ష్మి అంటే డాడీ అసలు విషయం నీకు తెలియదు, ఆ పాప ఇక్కడ చూడటం వల్లే నాకు మార్పులు తెలియ నవ్వాలంటే ఏదో వేసారు మొత్తాన్ని జ్ఞానం అర్థమవుతుందా? పిల్లలు చాలా తెలియగల వాళ్ళు, నోరు ఉంది కదా అని ఎట్లా పడతారా మాట్లాడితే వాళ్ళు రివర్స్ అవుతారండి. చాలా ఇంటెలిజెన్స్ అండి పిల్లలు, వెరీ వెరీ ఇంటెలిజెన్స్ అండి. ఆ మేధాశక్తిని ఆ తెలివిని కనుక కరెక్ట్ రూట్ లో పెట్టగలిగితే నీ బిడ్డలు జాగ్రత్తగా తయారవుతారండి. అనుమానమైన అటువంటి కానీ అటువంటి రూపు పెట్టే మానసిక స్థితి మనం ఎదగాలండి. కానీ అది ఎంతమంది ఎదుగుతున్నారని మీ సాక్షి, మీ మన సాక్షికి మీరు చూసుకోండి. ఇలా చెప్తున్నారని అనుకోమాకండి. పిల్లలు కనుక ఎక్కువగా కలిగేది పిల్లలకి ఎప్పుడు తల్లిదండ్రులు కూడా ఒక రోజు కట్ట చెప్పడం పుట్టిన పిల్లవాడికి ఒక రోజు కట్ట లేదు కాదు వద్దనే పదాలు 142,000 ఇచ్చేస్తారని సైకాలజిస్టులు చెప్తున్నారండి. అందుకని ఎప్పుడైతే లేదు కాదు వద్దని ఎప్పుడైతే మనం ఇచ్చేస్తున్నామో వాళ్ళ ముందు క్రియేటివిటీ పోతుందండి, సృజనాత్మక పోతుందట. అందుకనే ఎప్పుడు కూడా సృజనాత్మకత పోతుందంటే పిల్లలు ముందుకు వెళ్ళలేదంటే అది తల్లిదండ్రులు పాపమే తప్ప పిల్లలు మాత్రం కాదు. మంచి పాయింట్ చెప్తున్నాను, రెడీయా? మంచి తండ్రి ఉంటే తన కుటుంబంలో ఒక అబ్దుల్ కలాం జన్మిస్తాడండి. మంచి తల్లి ఉంటే ఒక మదర్ తెలిసాని జన్మలో వచ్చండి. నీకు అదృష్టం ఉంటే ఐశ్వర్య రాయ్ పుట్టించండి. ఇద్దరు చెడ్డ వాళ్ళు అయితే వీళ్ళు లాటిన్ పుడతాడండి. మరీ లోపల అనుకుంటున్నారు, వాస్తవం అర్థమవుతుందా? ఏదో ఊరికే ఏదో చెప్తున్నాను, ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటా కాదండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఆప్యాయంగా ప్రేమగా అర్థం చేసుకునే మనస్తత్వంతో అందంగా ఆరోగ్యంగా తెలివితేటలతో సస్సాంప్రదాయాలతోటి సస్సంస్కృతితో ఇద్దరు కనుక కలిసిమెలిసి జీవిస్తూ ఉంటే అదే విత్తనాన్ని చూస్తే ఆ విత్తనం ద్వారా పుట్టే పెట్టి ఈ ప్రపంచానికి జోతు అవుతాడు, ప్రకృతి కానుక అవుతాడు, తల్లిదండ్రులకు వరం అవుతారండి. అటువంటి అందుకనే యోగా అయితే ఫిలాసఫీ, యోగా అయితే టెక్నాలజీ. తక్కువ సమయంలో తక్కువ పనిలో తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఫలితం వస్తే దాన్ని టెక్నాలజీ అంటారండి. కేవలం వారం రోజుల్లో మీ జబ్బు రెండు నేను తగ్గిస్తానని మీకు మాటిస్తున్నా అంటే తక్కువ సమయం తక్కువ ఖర్చు తక్కువ దీంతో మీకు పూర్తి రిజల్ట్ ఇస్తానని మాటిస్తున్నాను. అర్థమవుతుంది చెప్పిన మాట, ఇదే టెక్నాలజీ. ఇక్కడ టచ్ అంటే మనుషులు అనేక విధాలుగా స్పృశిస్తున్నట్ట. ఎట్లా? ఫిజికల్ శరీరం ఎలా ఉండాలి? శరీరంలో ఇంత నొప్పి కానీ బాధ కానీ అసౌకర్యం కానీ అదనపు గురువు కానీ ఉండకూడదు. అది ఉంటే చెప్పి అర్హత లేదు. కాదా అంత పిచ్చితనం కాదు గుడ్డిగా చెప్పడానికి, నిజమా కాదా? మీరు నవ్వుతున్నారంటే నా ఇంకా చూశారు, ఒక కన్ను వేసారు అర్థమవుతుందా? మీరు చూసినా నేను చేసినా నా జాగ్రత్తలో నేను ఉంటాను, నా ఆరోగ్యాన్ని నేను శుభ్రం కాపాడుకుంటాను. నేను ఆరోగ్యం లేకుండా నీకు అనారోగ్యం గురించి నేనేం చెబుతాను, ఆరోగ్యం నేనే కడిస్తాను. అర్థమవుతా? నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాను, అవునా కాదా? తీసుకోండి, మరి మెంటల్గా ఉండాలి. మీ మనసులో ఎవరికైనా సరే నేను చెప్తాను, అందరూ రిపీట్ చేయండి. ప్రస్తుత సమాజంలో ప్రతి వ్యక్తి మైండ్ వీక్ గా ఉందా, స్ట్రాంగ్ గా ఉందా చెప్పండి తల్లి. ఎట్టిగా చెప్పొచ్చు కదా, అది కూడా చెప్పలేనంత వీక్ ఇంకా చెప్పలేను ఇంకా వీక్ చెప్పదు కదా. వీక్ స్ట్రాంగ్ చాలా వీక్ గా ఉన్నారు, ఎలా ఉన్నారు నేను చెప్తాను, అందరూ రిపీట్ చేయండి. భయము చెప్పలేండి, భయము మానసిక శక్తిని కోల్పోతూ ఉంటాడండి, శారీరక వీక్ అవుతూ ఉంటాడు, తింటానికి మూడు పట్ల తింటాడండి, ఎప్పుడు నిరసన బాధపడుతూనే ఉంటాడండి. నిజమా? నిజమా? ఎట్టిగా చెప్పండి. ఒకటే చెప్తున్నా,
పడతారు అందరం చెప్పినప్పుడు వాళ్ళు అందరూ రక్షించుకోబడతారు అవునా కాదా ఈ విధంగా విశ్వాసం రక్ష మంచి మాట విన్నా ఎందుకు మంచి ఉంటే జరుగుతుంది ఏ ఈ విధానానికి వస్తే ఆ ఫలాంతో జీవితాన్ని అనుభవిస్తారు శ్వాసను జరిపోతాడు ఈ శ్వాస కరెక్ట్ గా తీసుకుని కరెక్ట్ గా వదిలే విధానం నేర్చుకోవడం.